రాష్ట్రంలోని కృష్ణా ప్రాజెక్టులకు భారీగా ఇన్ఫ్లో కొనసాగుతోంది. పెద్ద ఎత్తున వరద నీరు పోటెత్తుతోంది. కొన్ని ప్రాజెక్టులకి భారీగా వరద నీరు వచ్చి చేరుతూ ఉండగా కొన్నిటికి మోస్తరు ఇన్ఫ్లో వస్తోంది. ఆల్మట్టి నుండి ప్రకాశం బ్యారేజ్ వరకు కృష్ణా ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో అవుట్ఫ్లో ఎలా ఉందో ప్రాజెక్ట్ రిపోర్ట్ లో ఇప్పుడు డీటెయిల్ గా చూద్దాం. ముందుగా కర్ణాటకలోని ఆల్మట్టి డ్యామ్ పరిస్థితిని ఒకసారి చూద్దాం. సో ఆల్మట్టి ప్రాజెక్టుకు 3,13,861 క్యూసెక్ల నీరు వస్తూ ఉండగా 2,80,000 క్యూసెక్ల నీటికి దిగువకు విడుదల చేస్తూ ఉన్నారు. ఇక పూర్తి సామర్థ్యం 123 టీఎంసీలకు ప్రస్తుతం 70 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ప్రాజెక్ట్ నీటి మట్టం 519.60 మీటర్లు కాగా ప్రజెంట్ 515.77 మీటర్లకు చేరింది. 123 టీఎంసీల నీటి నిల్వకు ప్రస్తుతం 70 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఇక తుంగభద్ర జలాశయానికి వరద పెరుగుతోంది. ప్రస్తుతం 136,465 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తోంది. దీంతో 33 గేట్లు ఎత్తి 111,557 క్యూసెక్ల నీటిని కిందకు వదులుతున్నారు. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి సామర్థ్యం 105.788 టీఎంసీలు కాగా ప్రస్తుతం 99 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఇక నీటి మట్టం 1633 అడుగులకు కాగా ప్రజెంట్ 1631 అడుగుల నీటి మట్టం అక్కడ ఉంది. ఇక ఎగువ నుండి జూరాలకు ఇన్ఫ్లో కంటిన్యూ అవుతూనే ఉంది. ప్రస్తుతం 290,000 క్యూసెక్ల వరద నీరు వస్తూ ఉండగా 302,000 క్యూసెక్లను విడుదల చేస్తూ ఉన్నారు. జూరాల పూర్తి స్థాయి నీటి మట్టం 318.516 మీటర్లు కాగా ప్రస్తుతం 317.910 మీటర్లకు చేరింది. నీటి సామర్థ్యం 9.6 టీఎంసీలు కాగా ప్రస్తుతం 8.4 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఇక సుంకేస్ల డ్యామ్ కు వరద నీరు కొనసాగుతోంది. ప్రస్తుతం 154,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తూ ఉండగా దాదాపు అదే స్థాయిలో నీటిని కిందకు వదులుతూ ఉన్నారు. అండ్ అలాగే 151,491 క్యూసెక్ల అవుట్ఫ్లో కొనసాగుతోంది. అండ్ ప్రాజెక్టులో పూర్తి స్థాయి నీటి నిల్వ 1.23 టీఎంసీలు కాగా ప్రస్తుతం 0.53 టీఎంసీలకు చేరింది. ఇక శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు పోటెత్తుతోంది. 450,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తూ ఉండగా 10 గేట్లెత్తి 522,318 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తూ ఉన్నారు. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 882 అడుగులకు చేరింది. 215 టీఎంసీల నీటి నిల్వకు ఇప్పుడు 200 టీఎంసీల వాటర్ ఉంది అక్కడ. ఇక కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో కూడా విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. అండ్ శ్రీశైలం నుండి నాగార్జున సాగర్ కు ఇన్ఫ్లో కొనసాగుతోంది. 523,000 క్యూసెక్ల నీరు సాగర్లోకి వచ్చి చేరుతోంది. ప్రస్తుతం 36,750 క్యూసెక్ల నీటిని మాత్రమే దిగువకు విడుదల చేస్తూ ఉన్నారు. అండ్ ప్రాజెక్ట్ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రజెంట్ 264 టీఎంసీల నీటి నిల్వ ఉంది. 590 అడుగుల నీటి మట్టానికి ప్రస్తుతం 573 అడుగులకు చేరింది. ఇక కుడి ఎడమ కాలువలకు నీరు విడుదల చేస్తూ జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తిని కొనసాగిస్తూ ఉన్నారు. ప్రస్తుతం సాగర్ నిండుకుండం తలపిస్తోంది. రేపటిలోగా ప్రాజెక్ట్ పూర్తి స్థాయిలో నిండుతుందని అంచనా వేస్తున్నారు. ఇన్ఫ్లో అలాగే కొనసాగితే రేపు ట్రస్ట్ గేట్స్ ను కూడా ఎత్తనున్నారు అధికారులు. ఇక నాగార్జునసాగర్ నుండి పులిచింతలకు స్వల్పంగా ఇన్ఫ్లో వస్తోంది. సుమారు 15,571 క్యూసెక్ల వరద నీరు వస్తూ ఉండగా 50 క్యూసెక్ల నీటిని కిందకు వదులుతూ ఉన్నారు. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 175 అడుగులు కాగా ప్రస్తుతం 113 అడుగులకు చేరింది. 45.77 టీఎంసీలకు ప్రస్తుతం 3.61 టీఎంసీల నీటి నిల్వ అక్కడ ఉంది. అండ్ కృష్ణా ప్రాజెక్టులో చివరిదైన ప్రకాశం బ్యారేజ్కు అతి స్వల్పంగా ఇన్ఫ్లో వస్తోంది. పులిచింతల నుండి కేవలం 50,000 క్యూసెక్ల నీటిని మాత్రమే దిగువకు వదులుతూ ఉండడంతో ప్రకాశం బ్యారేజ్ దగ్గర పెద్దగా ఇన్ఫ్లో అవుట్ఫ్లో కనిపించడం లేదు.